గుంటూరు జిల్లా పెదరావూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ర్యాలీ నిర్వహించనున్నారు. అక్కడే వ్యవసాయ క్షేత్రంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. సభ ఏర్పాట్లను జనసేన నేత నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. రైతులు, మహిళలు, విద్యార్థుల సమస్యలపై పవన్ మాట్లాడనున్నారు. ప్రధానమైన రహదారి పైన పవన్ కళ్యాణ్ గారు వస్తారు పెదరావూరుకి. ఆ రోడ్డు వరకు మాత్రం మనం ఒక మంచి భారీగా రోడ్ షో అనేది మేము అందరం కూడా సిద్ధమయ్యాం. ఆ రోడ్ షోతో పాటు పెదరావూరు ప్రాంతానికి చేరగానే ఇక్కడ చిన్న బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశాం. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది అభిమానులు వస్తున్నారు. వాళ్ళు కూడా కళ్యాణ్ గారి సంక్రాంతి సందర్భంగా ఆయన చెప్పే మాటలు, రైతాంగం గురించి ఆయన ఆలోచించిన కొన్ని కొత్త సూచనలు ఇవన్నీ కూడా వినడానికి మంచి అవకాశం కల్పిద్దామని నిర్ణయించుకున్నాం. సో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, రైతాంగంతో ప్రత్యేకమైన ఇష్టాగోష్ఠి కార్యక్రమం, దాని తర్వాత బహిరంగ సభ, తదనంతరం మహిళలతో కూడా ఒక ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేశాం. మహిళల సమావేశం అయిన తర్వాత అప్పుడు భోగి మాటలు నిర్వహించుకుని రాత్రి దాదాపు 8 గంటల వరకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున నాయకులందరినీ కూడా ఆహ్వానించాం, ముఖ్యమైన నాయకుల్ని. వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ ప్రాంతాన్ని సందర్శించడం, మనందరితో పాటు సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలనేది చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. యువత కూడా భారీగా ఆల్రెడీ స్పందిస్తూనే ఉన్నారు. చాలామంది ఫోన్లు చేసి వివరాలన్నీ కనుక్కోవడం అనేది, ఈ విషయాల్ని గుర్తుపెట్టుకుని నా మనవి ఏంటంటే దయచేసి ప్లీజ్ పోలీస్ శాఖతో మీరు సహకరించండి. తప్పకుండా మనం ట్రాఫిక్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా కొన్ని అంశాలు వాళ్ళ సూచనలు